ఇప్పుడే ఒక ట్రైలర్ చూశాను భయ గ్రాఫిక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు అలాగే మన సీరియల్ యాక్టర్స్ కానీ అలాగే బిగ్ బాస్ ఫేమ్ ఇంకా చాలా మంది అయితే నటించారనమాట మెయిన్లీ మన రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నటించారు ఇందులో ఇదంతా కూడా హరికథ గురించి అని చెప్పి అయితే అర్థమవుతుంది కాకపోతే ఆ గెటప్స్ కానీ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు కానీ మామూలుగా లేవన్నమాట కాకపోతే ఇదంతా కూడా ఒక ఊరు చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్పి అయితే అర్థమవుతుంది మరి ఆ ఊరిలో అసలు జరిగింది ఏంటి దేనికోసం ఇదంతా అనేది మనకు చూపిస్తూ ఉన్నారు కానీ గ్రాఫిక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ బయ్యా నాకు బాగా నచ్చాయి మెయిన్లీ ఏంటి అంటే మాత్రం విష్ణుమూర్తి అవతారాలు అదేనండి సంభవామి యుగే యుగే అంటే ఏ యుగంలో అయినా కానీ దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయడానికి వస్తాను అని చెప్పి అంటారు కదా మొత్తం అంతా దాని మీద నడుస్తున్నట్టయితే ఉంది మెయిన్లీ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ కానీ నటించే క్యారెక్టర్స్ కానీ బాగున్నాయి ఏజ్కి తగ్గట్టు ఒక మంచి క్యారెక్టర్స్ అన్ని చేసుకుంటూ వెళ్తున్నారని అయితే చెప్పొచ్చన్నమాట మిగతా వాళ్ళలాగా కాకుండా ఈయనకంటూ ఒక డిఫరెంట్ వే అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బాగుందనే చెప్పాలి మరి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే మరి ఇదంతా కూడా ఎందులో వస్తుంది ఏంటి అంటే మాత్రం డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అండి సో ఇంకా రాలేదు డిసెంబర్ థర్టీన్త్ నుంచి అయితే రాబోతుందనమాట సో ముందుగా అయితే ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది కాకపోతే తెలిసిందే కదా మొత్తం మనకి రివీల్ చేయరు కానీ కొంచెం ఇంట్రెస్ట్ పుట్టిస్తారనమాట అలా అయితే మెయింటైన్ చేశారని చెప్పొచ్చు అలాగే ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే మాత్రం దేవుడి గెటప్స్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు మన రాజేంద్ర ప్రసాద్ గారు మరి చూద్దాము హరికథ సంభవామి యుగే యుగే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూసి రివ్యూ కూడా చేద్దాం మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్